అనారోగ్యం కారణం చెప్పి బెయిల్ తీసుకుని ఆ పైన కీలకమైనటువంటి అడుగులు ఏవైతే తన రాజకీయ కార్యక్రమాలు సాగిస్తున్నటువంటి లాలూ ప్రసాద్ బెయిల్ని రద్దు చేయమంటూ సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్లో కీలక మార్పు జరిగింది. దాణా కుంభకోణానికి సంబంధించి రాష్ట్రీయ జనతాదళ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కి జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ని రద్దు చేయాలంటూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ను ఈ నెల 25న విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేసును అత్యవసరంగా విచారించాలని సీజే జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం ధర్మాసనానికి ముందు సిబిఐ విజ్ఞప్తి చేసింది. అంగీకరించిన ధర్మాసనం ఈ నెల 25న విచారించే కేసులు జాబితా లాలూ కేసును చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది. దాణా కుంభకోణానికి సంబంధించి లాలూ యాదవ్పై వేర్వేరు కేసులు నమోదయ్యాయి. అయితే చైబాసా ట్రెజరీ నుంచి నిధులు విడుదల చేసిన వ్యవహారంలో 2 కేసుల్లో శిక్షకు గురైనటువంటి నేపథ్యంలో అతను తప్పించుకు తిరుగుతుండటంతో ఈ కథ నడుస్తోంది.